ఆరవ విడత హరితహార కార్యక్రమంలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాలో పశువైద్య అధికారులు ఏడి మరియు జేడి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా ఆరవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం జేడి వెంకటసాయి చేపట్టారు. పశువైద్య అధికారి ఏడి తోటి డాక్టర్లకు సమాచారం లేదంటూ అందరూ కలిసి సమన్వయంతో పోతే బాగుంటుందని సలహాలు ఇవ్వడంతో జేడి ఏడీల మధ్య మాటామాట పెరిగి స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. హరితహార మొక్కలు మధ్యలో వదిలి పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు ఫిర్యాదు వరకు వెళ్ళింది. ఉద్యోగికి 4 కోట్లు పడటం పంచాయతీ జిల్లా అధికారుల దృష్టికి వెళ్ళడం జరిగిందన్నారు. డాక్టర్ రమేష్, నేను సహాయ సంచాలకులు ప్రాంతీయ పశువైద్యశాలలో గద్వాల టౌన్లో పనిచేస్తున్నాను. విషయంలో కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను స్వచ్ఛందంగానే మేము పాల్గొన్నాం. తర్వాత ఇట్లా అందరు హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా సార్, ఇంకా సమర్థవంతంగా ఈ కార్యక్రమాన్ని మనం నెరవేర్చినట్టుంటుంది అని చెప్పేసి నేను ఆయనతో మాట్లాడుతుంటే మన ఛాంబర్లో మాట్లాడుతున్నాము. మాట్లాడుతున్న క్రమంలో నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇదంతా నేను డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా నేను చేస్తున్నాను, ప్రతిసారి అందరు చెప్పాల్సిన అవసరం లేదు. అదేనంటే సార్ అందరు చెప్తే అందరు కూడా పార్టిసిపేట్ అవుతారు సార్. కార్యక్రమం కదా మొత్తం పని, ఇది అందరికి సమిష్టిగా భాగస్వామ్యంతో జరగాల్సినటువంటి కార్యక్రమం. మరి కలెక్టర్ గారు వస్తున్నప్పుడు ఈ ఇక్కడ పక్కలే ఉన్నటువంటి నాకు కూడా తెలపట్లేదు, నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి అని చెప్పేసి మాట్లాడితే నేను ఒక తోటి ఉద్యోగిని కదా, మరి దాన్ని మీరు గమనించి నాకు కూడా రెస్పెక్ట్గా చెప్పాలి కదా సార్, ఎందుకు చెప్పాల్సిన అవసరం నాకు అని చెప్పేసి మాట్లాడితే ఎందుకు నీకు చెప్పాల్సిన ప్రతిసారి నువ్వు పెద్ద ఇది అనుకుంటున్నావు అని చెప్పేసి నన్ను అనేసి రావడంతో నేను కూడా అది అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు సార్ అని నేను మాటలతోనే ప్రతిఘటించడం జరిగింది. దాని తర్వాత ఆయన అక్కడ ఉన్న టేబుల్ మీద ఉన్న కానీ మాటల్లోనే ఈ ఘర్షణ పరాకాష్ఠ జరిపిన కలిసి టేబుల్ మీద ఉన్న షీల్డ్తోని నా తలపై బాధింది. దాంట్లో నాకు అప్పుడు బ్లడ్ కారుతున్న విషయం నాకు కూడా తెలియదు, బ్లడ్ కారుతుంటే నేను చూసిన వెంటనే ఆయన బయటికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి మా స్టాఫ్ అందరు సిబ్బంది నాకు వచ్చి అది ప్రాథమిక చికిత్సగా స్పిరిట్ అది యూజ్ చేస్తే అప్పుడు నాకు ఇంత గాయమైన తెలిసింది. తర్వాత దీనికి సంబంధించి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ గాయానికి కుట్లు కూడా 4 కుట్లు చేయడం జరిగింది.